నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈరోజు గోదాదేవి రచించిన పాశురాల్లోని 20వ పాశురం భావం తెలుసుకుందాం. ఇందులో ఆండాళ్ తమకు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కలిగించమని చెబుతూ నీలాదేవిని, శ్రీకృష్ణుడిని మేల్కొల్పుతోంది. 33 కోట్ల దేవతలకు ఏ విధమైన ఆపదలు వచ్చినా ముందే అక్కడికి వెళ్ళి ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు, ఓ స్వామి నిద్రలేచిరమ్ము. బలశాలి ఆశ్రిత రక్షక, ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కలిగించువాడా, నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొలిపారు. అయినా స్వామి మేల్కోకపోవడం చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. దొండపండి వంటి అధరములు, సన్నని నడుము కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుతున్న ఓ నీలాదేవి, నీవు శ్రీ మహాలక్ష్మివి, కరుణించి నీవైనా మేల్కొనవమ్మా. నేను లేచి మీకేమి చేయవలను అందువేమో. వినుము, మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరు చెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన విసనకర్ర నిమ్ము. ప్రబోధ సమయాన స్వామి ముఖమండలము చూచుకొనుటకు ఒక దివ్య మణులతో కూడిన అద్దము నిమ్ము. వీటన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపుము తల్లి. నీ అనుగ్రహం ఉన్ననే కదా మా ఈ వ్రతము మంగళంగా పూర్తి కాగలదు అని గోదాదేవి, ఇతర గోపికలు నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాశురంలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మిగిలిన పాశురాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం.